ఉగాది తర్వాత ఉగ్ర రూపం శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మంత్రులట వడ్లపై కేంద్రం దిగిరాకుంటే ఢిల్లీలో ధర్నా రాష్ట్ర మంత్రులు మెడల వంచైనా వడ్లు కొనిపిస్తాం వడ్లు కొనకపోతే రైతులే బీజేపీకి ఉరితాలను వేస్తారు పెనుతారు నిరంజన్ గోయల్ దగ్గరికి ఐదు సార్లు పోతే అవమానించిండ్రు గంగుల ఓట్లను సీట్లను కొంటావు ఒడ్లు కొనవా కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ పీయూష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఢిల్లీ మీటింగ్లో ఒకటి జరిగితే ఇక్కడ టీఆర్ఎస్ నేతలు ఇంకోటి చెప్తున్నారు సెంటిమెంట్ను రగిలించడంలో కేసీఆర్ను మిచ్చినోళ్ళు లేరు రీసైక్లింగ్ అక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర లేకుంటే సిబిఐతో విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ బండెన్న వాళ్ళు ఎందుకు లేఖ రాయడం బండేనా వాళ్ళు ఎందుకు లేఖ రాయాలి నూరాయ్ నేను వంద శాతం నీతో ఏకీభవిస్తున్నా నీతో వంద శాతం నేను ఏకీభవిస్తున్నా కేంద్రం వడ్ వడ్లు కొనే బాధ్యత ఉందా మిగతా రాష్ట్రాలు ఎట్లా ఉంటుంది మంత్ ఎట్లా ఉంటుంది అన్నది కాసేపు అయినాక మనం మాట్లాడుకుందాం ముందు ఏమన్నావు ఇక్కడ రీసైక్లింగ్ అక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర లేకుంటే సీబీఐతో విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయాలట వాళ్ళు ఎందుకు రాసారలేక ఇవాడ తన దొంగతనం చేసిన విచారణ చేయండి అంటారా అనరు కదా నీకు అనుమానం ఉన్నది కదా నీకు అనుమానం ఉన్నది కదా రీసైక్లింగ్ల తప్పులు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర ఉంది అని చెప్పేసి నీకు అనుమానం ఉన్నది కదా రాయి కేంద్రానికి లేక నినాక మొన్న కలిసి వచ్చినట్లున్నావు కదా ఓ మాట చెప్పిరాకపోయినావు ఇగో మన కేసీఆర్ ఇక్కడ పక్కా దొరుకుతున్నాడు ఇదంతా ఇగో మనం బ్లేమ్ చేస్తున్నాడు వడ్ల విషయంలో మరి మరి మనం సీబీఐ విచారణ చేస్తే వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు దొరుకుతారు తెలంగాణ ప్రజల్లో వాళ్ళు విలన్ అవుతారని ఓ మాట శివులో చెప్పిరాకపోయినావు ఎందుకు బండి అన్నా కామెంట్స్ ఓట్ల సీట్లను కొంటావు ఒడ్లు కొనవా వంద శాతం మీరు ప్రశ్నించింది వంద శాతం నిజం ఓట్ల సీట్లు కొంటాడు కేసీఆర్ ఒడ్లు కూడా మొన్న దాకా కొంట నేనే కొంటున్నాను ఆయన అన్నాడు నేనే కొంటున్నాను నీవు అన్నావు ఇద్దరూ కొంటలేదు ఇప్పుడు అందుకే ఎవ్వడే వాళ్ళు ఎట్లాగో లేఖ రాయరు దొంగ ఇవ్వడు నేను దొంగతనం చేసినా నా మీద విచారణ చేయండి అని ఏ దొంగ అడగడు నువ్వు రాయి లేక నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఒక లేఖ రాపి గో నా రాష్ట్రంలో ఇది జరుగుతుంది వడ్ల విషయంలో రీసైక్లింగ్లో అక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి వాళ్ళపై సీబీఐ విచారణ చేస్తే అందరూ బయటకు వస్తారు దీంట్లో కేటీఆర్ కూడా దొరుకుతుందని ఒక లేఖ రాయి వీళ్ళ లేఖ కోసం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఉందో పెన్ను పేపర్ తీసుకుని రాయడానికి ఎంతసేపు చెప్పు రాసి మీడియాకు రిలీజ్ అయ్యి